మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రెడ్డి గారు మార్కెట్ లో అందరికి ఇష్టమైన ఒక దీని మిత్ అంటారు కొంతమంది దీని రియాలిటీ అంటారు దీని లెజెండ్ అంటారు అదే మల్టీ బ్యాగర్స్ ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ యాక్టింగ్ ఇండస్ట్రీలో కమల్ హాసన్ ఎలా పోగొడతారో దాని ద లెజెండ్ అన్నట్టు మన మార్కెట్స్లో దాన్ని మల్టీ బ్యాగర్స్ని అంటూ ఉంటారు ఈ మాట సో అలాంటి మల్టీ బ్యాగర్స్ని ఫైండ్ అవుట్ చేసే కీ ఇంగ్రీడియంట్స్ కానీ ఈ ముఖ్యమైన అంశాలు ఏవేమి ఉంటాయంటారు రైట్ సో ఇండియాలో చాలా ఉన్నాయండి మల్టీ బ్యాగ్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఈ మల్టీ బ్యాగర్స్ అయిన స్టాక్స్ చాలా ఉన్నాయి అండ్ యూజువల్గా ఏంటంటే హండ్రెడ్ బ్యాగర్స్ అంటారు హండ్రెడ్ బ్యాగర్స్ అంటే సూపర్ ఎక్కువ రిటర్న్స్ వచ్చే వాటిని హండ్రెడ్ బ్యాగర్స్ అంటారు అనమాట అండ్ అటు మీద చాలా ఫేమస్ బుక్స్ కూడా ఉన్నాయి హండ్రెడ్ బ్యాగర్స్ మీద ఇండియాలో అయితే లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో హైయెస్ట్ రిటర్న్స్ వచ్చిన ఈ మోర్ దెన్ హండ్రెడ్ బ్యాగ్స్ వచ్చిన కంపెనీస్ అంటే పిఐ ఇండస్ట్రీస్ అండి ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ టైమ్స్ ఇచ్చింది అది సిక్స్ థౌసండ్ టైమ్స్ వచ్చినది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో అండ్ కేఏ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ టైమ్స్ త్రీ థౌసండ్ టైమ్స్ బజాజ్ ఫైనాన్స్ థర్టీన్ హండ్రెడ్ టైమ్స్ అండ్ టైటాన్ ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ టైమ్స్ అండ్ రిలాక్సో ఫుట్వేర్ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఇలా చూసుకుంటా కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో ఇండియాలో యా ఇచ్చినాయి మనకి ఇచ్చిన కంట్రోల్ అనమాట బేసికల్ గా ఏదైనా సరే ఒక మల్టీ బ్యాగర్ అవ్వాలి అంటే అది యాక్సిడెంటల్ గా అయిందని కాదండి సర్టన్ క్వాలిటీస్ ఉండాలి ఉండాలన్నమాట మనం మల్టీ బ్యాకర్స్ బుక్ మనం చదివినప్పుడు దాంట్లో మనకు క్లియర్ గా అర్థమవుతాయి ఫస్ట్ వన్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువ పెరుగుతాయి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంటది అవ్వబోయే ఏదైనా స్మాల్ క్యాప్ అయి ఉంటుంది స్మాల్ క్యాప్ అయి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే సైజ్ చిన్నది కాబట్టి ర్యాపిడ్ గ్రోత్ ఉంటది ఎంత అంటే ఈచ్ క్వార్టర్ లెక్క డబల్ అవుతా ఉంటాయి సేల్స్ బట్ ప్రాఫిట్ డబల్ అవుతా ఉంటది అంటే సేల్స్ డబల్ అంటే ప్రాఫిట్ డబల్ అవుతా ఉంటుంది ఈ కి అంత రాపిడ్గా గ్రోత్ ఉంటాయి అండ్ అదే లార్జ్ క్యాప్ అనుకోండి ఇప్పుడు రిలయన్స్ లాంటివి డెవలప్ అవ్వాలంటే టెన్ ఇయర్స్ తీసుకుంటుంది ఇప్పుడు నుంచి అది ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ కోర్ కంపెనీ అది ఫార్టీ ల్యాక్స్ కోర్ కంపెనీ అవ్వాలంటే ఈజీగా టెన్ ఇయర్స్ పడుతుంది బట్ ఈ మల్టీ బ్యాగ్ సై క్యారెక్టర్స్ ఉన్న కంపెనీస్ ఏంటంటే స్మాల్ క్యాప్స్ అంటే ఖచ్చితంగా అంటే ఎవ్రీ క్వార్టర్ లీకి డెవలప్ అవుతా ఉంటాయి అన్నమాట అంత రెడ్ గ్రోత్ ఉంటుంది అందుకని కంపెనీ స్మాల్ అయితే మోర్ ఛాన్స్ ఉంటుంది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ పెద్ద నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇలాంటి ఎక్స్పెక్టేషన్ అండ్ రెండోది అంటే సూపర్ లాంగ్ గ్రోత్ స్టోరీ అనమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఆ సెక్టర్స్ ఎప్పుడు హ్యూజ్ డిమాండ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ ఉంది అనుకోండి వాళ్ళు వాళ్ళు ఇప్పుడంటే పెద్ద సైజ్ అనుకుందాం చిన్న సైజ్ ఉన్నప్పుడు పెట్రోకెమికల్ ఫర్ ఎవర్ డిమాండ్ అది పెట్రోకెమికల్ ఆయిల్ అండ్ డీజిల్ లేకపోతే రిటైలర్స్ కానీ రిటైల్ వాళ్ళు ఉన్న ఏరియా టెలికామ్ కానీ ఇది ఫర్ ఎవర్ గ్రోత్ ఉన్న ఏరియా అనమాట అందుకని మల్టీ బ్యాగర్ అయ్యే కంపెనీ ఖచ్చితంగా అంటే ఫర్ ఎవర్ డిమాండ్ ఉన్న సెక్టార్ లో ఉంటుంది అందుకో గ్రోత్ ఆగదు కొన్ని నేర్లు ఏంటంటే గ్రోత్ ఛాసేషన్కి వచ్చేస్తుంది గ్రోత్ ఆగిపోద్ది బట్ మల్టీ బ్యాగర్ అయ్యే కంపెనీ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ ఉంటుంది అనమాట ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే కన్సిస్టెన్సీగా పెరుగుతూనే ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్ యాపిల్ వాళ్ళ మార్జిన్స్ థర్టీ సెవెన్ పర్సెంట్ చొప్పున గ్రోత్ పెరుగుతూనే ఉంది ఎన్ని సంవత్సరాల్లో అండ్ మైక్రోసాఫ్ట్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళు ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ ఫార్టీ పర్సెంట్ డూహించుకోండి అలా అంతే మెయింటైన్ చేస్తూనే ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే అందుకని అవి ఎందుకు అలాంటంటే వరల్డ్ వైడ్గా ఎక్స్పెండ్ చేస్తాను వాళ్ళు వరల్డ్ వైడ్గా అనమాట అందుకని గ్రోత్ ఎక్కడ స్టక్ అవుతుంది వాళ్ళకి అందుకని చాలా ఇయర్స్ గ్రోత్ స్టోరీస్ అనమాట అది వన్ ఏ టూ ఇయర్స్ గ్రోత్ కాదు అండ్ థర్డ్ వన్ రిటర్న్ క్యాపిటల్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి ఆర్ఓఈ కానీ ఆర్ఓసిలు కానీ ఎక్కువ ఉంటాయి వాటికి వాటి మళ్ళీ రీ ఇన్వెస్ట్ చేస్తారు బిజినెస్ లో మళ్ళీ మళ్ళీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు అంటే ఆర్ఓఈ గాని ఆర్ఓసీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది ఆ కంపెనీస్ లో అంటే మిగతా ఒకటిలాగా టెన్ పర్సెంట్ మార్జెన్స్ మిగతాయి కదా వీళ్ళ కంపెనీలో థర్టీ పార్టీలు మిగులుతూ ఉంటాయి అంటే మళ్ళీ మళ్ళీ కంపెనీ రీఇన్వెస్ట్ చేస్తారు మళ్ళీ థర్టీ పర్సెంట్ చెప్పి వస్తూ ఉంటాయి ఇట్లా చాలా రాపిడ్గా వాటి ఎఫెక్ట్స్ మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓకే అందుకని ఆర్ఓఈ ఆర్ఓసి ఎక్కువ ఉంటాయి కంపెనీస్ అండ్ కాంపిటేటట్ అడ్వాంటేజ్ ఉంటుంది వీటి దగ్గర కాంపిటేట్ అడ్వాంటేజ్ అంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట దానివల్ల కస్టమర్స్ వేరే దాని దగ్గర పోరు అనమాట పర్మింట్ దీని దగ్గరే ఉంటారు సపోజ్ ఇప్పుడు ఇండియా ఉంది అనుకోండి కాల్గేట్ అంతే పేస్ట్ అంటే కాల్గేట్ అన్నట్టు ఉంటుంది వాళ్ళు కాల్గేట్ మీ కదా అని చెప్పేసి కామ్గా ఉండరు నిరంతరం కొత్త కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తా ఉంటారు ఆ పేస్ట్ లోనే కాల్గేట్ కోల్ అంటాడు కాల్గేట్ సాల్ట్ అంటాడు బ్రష్ అంటాడు మళ్ళీ మౌత్ వాష్నర్స్ అంటాడు టూ టైమ్ బ్రషింగ్ అంటాడు ఏ ఒటి మొత్తానికి నిరంతరం తీసుకెళ్తా ఉంటారు దానివల్ల ఏంటంటే కాంపిటేటర్కి ఈ అడ్వాంటేజ్ వీళ్ళ వీళ్ళంత ఉండదు అన్నమాట వీళ్ళు వాళ్ళు భయమని కట్టిన ఆఫర్ చేసిన సరే అందరూ ఈ కాలగడ్డికి వచ్చేస్తా ఉంటారు అట్లా వీళ్ళకి ఆ కాంపిటేటర్ అడ్వాంటేజ్ ఉంటుంది అదొక మాస్ ప్రొడక్షన్ అయి ఉండొచ్చు వాళ్ళ అడ్వాంటేజ్ లేకపోతే ఏదో ఒక యూనిక్నెస్ పేటెంట్స్ ఉన్న యూనిక్నెస్ టెక్నాలజీ అయి ఉండొచ్చు మొత్తానికి అయితే కాంపిటేటర్ తో కంపేర్ చేసుకుని వీటి దగ్గర ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది అనమాట సపోజ్ ఇప్పుడు పేవికాలు ఉంది అనుకోండి పెటలైటిస్ ఐ రోళ్ళు అది లిటర్లీ మనోపల్లి ఎవరెళ్ళి గమ్ అని అన్నారు పేవికాలు అంటారు అంటే కంపెనీ ప్రొడక్ట్ పేరు అడుతాడు నేచురల్ గా వాడు గ్రో అవుతా ఉంటాడు ఇయర్లీ ఎందుకంటే ఎప్పుడు బిట్ అమ్ముతా అమ్ముతూ ఉంటాడు ఆ విషయం కూడా అవతలకి అర్థం కాదు అంతగా కాంపిటేట్ అడ్వాంటేజ్ ఏదో ఒకటి ఉంటుంది మోనపాలి చేస్తారు అనుకోవచ్చు వాళ్ళు అదిలో అయ్యి ఉండొచ్చు మాస్ ప్రొడక్షన్ అయినవచ్చు అలా కూడా ఉండొచ్చు అండ్ మార్జిన్స్ ఎక్కువ మిగిలింది బేసికల్ ఈ బిజినెస్ లో ఓకే మార్జిన్స్ ఎక్కువ వచ్చినప్పుడు సస్టైనబిలిటీ ఉంటుంది వాటికి బేసికల్గా అందుకని మార్జిన్స్ ఎంత ఎక్కువ ఉంటే నీకు అంత గ్రేట్ బిజినెస్ మోడల్స్ అనమాట మార్జిన్స్ తక్కువ ఉంటే ఏమొద్దంటే సేల్స్ డల్ కావగానే ఆ సంవత్సరం జీరో ఉంటుంది ప్రాఫిట్స్ అందుకని వీళ్ళు చేసే దాంట్లో ఏంటంటే మార్జిన్స్ ఎక్కువ ఉంటుంది బిజినెస్లో అంటే ఒకటి మల్టీ బ్యాగర్ అవ్వాలంటే వాటి క్యారెటరిస్టిక్స్ ఎలా ఉంటుందంటే అది ఫాస్ట్ ర్యాపిడ్గా సేల్స్ గ్రోత్ ప్రాఫిట్ గ్రోత్ ఉంటుంది ఆర్ఓఈ ఆర్ఓసి చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళలో గ్రోత్ అన్లిమిటెడ్ ఉంటుంది నువ్వు ఎంత వర్క్ చేసుకో అంత గ్రోత్ అతనే ఉంటుంది ఇంకెక్కడ అనమాట ఓకే గ్రోత్ ఉంటుంది అండ్ ఆర్ఓఈ ఆర్ఓసి ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీస్ అన్ని కూడా ఆ ఫ్యూచర్ లో మంచి మల్టీ బ్యాగర్స్ అవుతాయి ఓకే హండ్రెడ్ బ్యాగర్స్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందండి చాలా బాగుంటుంది మనం అలాంటి బుక్ రీడ్ చేయడం ద్వారా మనకి ఆ క్యాట్రిస్టిక్స్ క్లియర్గా అర్థం అవుతుంది అనమాట అంటే దగ్గర లాట్ ఆఫ్ కేస్ స్టడీస్ కూడా అందులో ఈ మల్టీ బ్యాగర్స్ ఎక్కడైనా బట్ మనం ఎక్కువ సార్లు ఈ మల్టీ బ్యాగర్ చేస్తూ ఉంటాం కానీ కాంపౌండెంట్స్ బాగానే అవుతాయి కాంపౌండెంట్స్ అంటే కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీ గా నార్మల్ గ్రోత్ ఉండేవి అవి కూడా బానే ఉంటాయి ఎగ్జాంపుల్ లైక్ నెస్లే కావచ్చు లేకపోతే కాల్గేట్ కావచ్చు ఇట్స్ బోరింగ్ బేసికల్ కంపెనీస్ బట్ స్టిల్ దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు కాంపిటేటివ్ అండ్ ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ కూడా యావరేజ్ గ్రోత్ మెయింటైన్ చేసుకుంటూ పోతూనే ఉంటాయి బట్ మనం టెక్నాలజీ కంపెనీ తీసుకుంటే ర్యాపిడ్ గా పెరిగినంత స్పీడ్గా అంతే సార్లు డౌన్ అవుతుంటాయి ఈ కంపెనీస్ ఐపీఏకి వచ్చినప్పుడు ప్రతి కంపెనీ కూడా లేదు మేము ఇంత ర్యాపిడ్గా గ్రోత్ అవుతున్నాం ఇంత అవుతుందో అంత అవుతుందో అని చెప్తే బట్ తర్వాత ఎగ్జిక్యూషన్ దెబ్బలు ఫెయిల్ అవుతా ఉంటాయి అన్నమాట సో ఇండియాలో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ స్మాల్ క్యాప్ ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ లిస్ట్ అయినాయి అందులో ఎన్ని నిలబడితే కాంపికొని చెప్పలేము అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మా దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది మేము గ్రేట్ అంటారు బట్ ఎండ్ ఆఫ్ డే ఎగ్జిక్యూషన్ అవ్వడం అది ఈజేం కాదు ఎందుకంటే పెద్ద లార్జ్ బిజినెస్ మోడల్ ఫీల్ అవుతున్నాయి చిన్నటికి ఇంకా తక్కువ ఉంటుంది అనేది చూస్తూనే ఉన్నాం అందుకని ఏంటంటే మార్కెట్ తగ్గట్టు ఆ కంపెనీ స్ట్రాటజీలు మార్చుకుంటూ ఆ గ్రోత్ మెయింటైన్ చేసి మాత్రమే సస్టైన్ అవుతాయి ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ అది టూ మచ్ ఫాస్ట్ గా గ్రో అయింది ఇయర్లీ ఫార్టీ పర్సెంట్ ఫైనాన్స్ బట్ ఒకప్పుడు అది కేవలం టూ వీలర్ కోసం లోన్ కంపెనీ అది బట్ ఇప్పుడు టూ వీలర్స్ కన్నా కూడా అదర్ సెగ్మెంట్ అంటే వాళ్ళకి వాళ్ళు రీడిఫైన్ చేసుకుంటూ గ్రోత్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తున్నారు అట్లా మూవ్ అవుతా ఉన్నారు ఇంత ముందు అది మల్టీ బ్యాగ్ ఇప్పటి నుంచి కాకపోవచ్చు ఎందుకంటే జియో ఫైనాన్స్ సెంటర్ అవుతుంది ఏరియాకి అందుకని వాళ్ళు ఆ ఛాలెంజ్ ని ఎలా తీసుకుంటారు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి డజ్ మ్యాటర్ అనమాట అందుకని వాళ్ళు ఏళ్ళలో కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఎడ్జ్ ఉంటేనే వీళ్ళు ముందుకు వెళ్తారు లేదా ఆగిపోతారు చేయగలిగినప్పుడు అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళకి వాళ్ళు ఎలా రీడిఫైన్ చేసుకుంటున్నారు స్ట్రాటజీస్ ని ఎలా సేల్స్ ని మెయింటైన్ చేస్తున్నారు ఎలా ప్రాఫిట్ మెయింటైన్ చేస్తున్నారు అనేది చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ పర్పస్ వేరే ఉంటది వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎగ్జూట్ చేసే పద్ధతి వేరే ఉంటుంది నేను చెప్పాను కదా భద్ర ఫైనాన్స్ అది స్టార్టింగ్ యాక్చువల్ టూ వీలర్ కి ఫైనాన్స్ కోసం ట్రాన్ బట్ ఇప్పుడు వాళ్ళు కన్సూమర్ ఫైనాన్స్ మొత్తానికి వచ్చారు ఇండియాకి సన్సూమర్ పైన్స్ చాలా పెద్ద ఇండస్ట్రీ అది డెఫినెట్లీ అందుకని వాళ్ళ గ్రోత్ని అట్టు పెట్టుకున్నారు ఈవెన్ ఎంఆర్ఎఫ్ కూడా మొదట్లో ట్యూబ్స్ అమ్మే కంపెనీ టైర్ లోకి వచ్చారు టైర్ చాలా పెద్ద ఇండస్ట్రీ ఎందుకంటే టూ వీలర్స్ తప్ప తాగేది లేదు కదా అట్లా వాళ్ళు ఉన్న ఏరియాలో అన్లిమిటెడ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉండి అండ్ ఎక్కువ మార్జిన్స్ ఉంటే కనుక మంచి రెడ్డి గారు ముఖ్యంగా ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అని అడిగినప్పుడు ఇందులో ఎన్నిక డిఫరెన్షేషన్ ఉంటుంది ఏదైనా సార్ ఒకసారి మల్టీ బ్యాగ్ రావడానికి సర్వీస్ కి ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి బట్ అదే టైంలో నిలో ఇన్క్రీస్ ఉంటేనే ఏదైనా సరే కాంపిటేటివ్ ఎడ్జ్ ఉండాలి అనమాట అండ్ ప్రొడక్ట్ బేస్ కంపెనీలు ఏంటంటే ప్రొడక్ట్ ప్రైస్ రా మెటీరియల్ కాస్ట్ నిన్ను అడ్డుకుంటదన్నమాట అనమాట అన్ని చోట్ల నువ్వు కస్టమర్ పాస్ చేయలేవు సపోజ్ అది ఏవియేషన్ ఇండస్ట్రీ ఉంది అనుకోండి ఇండియాలో ఒక్క ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా లాంగ్ టర్మ్ లో సస్టైన్ అవ్వలేదండి స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన పది కంపెనీలు కొలాబ్స్ అయిపోయినాయి ఎందుకంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు వాళ్ళు ఫుల్ ఎఫెక్ట్ అవుతారు వాళ్ళు వీళ్ళు సిక్స్ మంత్స్ బ్యాక్ అమ్మేస్తారు అమ్మారు కదా అని చెప్పి రేట్ మళ్ళీ నేను పెంచలేను కదా అందుకని పెట్రోల్ డీజిల్ ప్రైస్ పెరిగిన పది సారి కూడా ఫస్ట్ ఎఫెక్ట్ ఇండస్ట్రీ అంటే ఏవియేషన్ ఇండస్ట్రీ తర్వాత పెయింటింగ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేసినా కంట్రోల్ చేయలేదు రామీటర్లు అంత ఈజీగా మళ్ళీ అదే టైంలో కస్టమర్ పాస్ట్లేదు రేట్లని అందుకని రా రామీటర్లు చీప్ వచ్చినంత కాలం వాళ్ళు మల్టీ బ్యాగర్ అవుతారు రామీటర్ కాస్ట్ అవ్వగానే వాళ్ళు స్టోరీ ఆగిపోద్ధంగా మనం అనుకుంటే కదా హిస్టరీని చూసేసి అలా అలా పెరిగిద్దేమో అనుకుంటాం అవ్వదు అందుకని స్టాక్స్ ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు స్టార్ట్అప్ గ్రోత్ మెచ్యూరిటీ ఈ లెవెల్ దాటే కొద్దీ వాటి పీలు మారుతుంటే మార్జిన్స్ మారుతుంటే అన్నీ మారుతా ఉంటాయి అందుకని ఇష్టం చూసేసి అది అలానే మూవ్ అవద్దు అని చెప్పేసి మనం పెరిగిద్ది పెరిగింది ఉంచుకోలేము అందుకని స్టాక్ లో ఈ బై అండ్ నిజంగా అది అది పనిచేసేదంటే చాలా రేట్లు పనిచేయదు అసలు అది ఎక్కడో ఒక స్టోరీ ఉంటుంది ఎంఆర్ఎఫ్ నేను కొన్నాను ఈ రేట్ దగ్గర నాకు ఎంత డబ్బు వచ్చింది ఎస్బీఐ రేట్ లో కొన్నాను ఎంత వచ్చింది ఇలా చెప్తా ఉంటారు కానీ స్టోరీస్ బట్ లాస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి బై అండ్ స్టాక్ స్టాక్ లో ఇయర్లీ ఒకసారి రివ్యూ చేసుకుంటూ మన ప్రొఫైల్ తగ్గట్టు మనం ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు స్టాక్స్ అంత ఉందా లేదా వాటి లో ప్రాఫిట్ మార్జిన్స్ లో మార్జిన్స్లో తేడా వస్తుందో అలా చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ బై అండ్ పర్గట్ అసలు వర్కౌట్ అవ్వదు ఇక్కడ అందుకని మీకు అలా ట్రాకింగ్ చేసే అంత ఓపిక అంత తీరిక అంత ఫోకసింగ్ లేదంటే బెటర్ టు అవుట్ సోర్స్ ద మ్యూచువల్ ఫండ్స్ ఆర్ పిఎంఎస్ వాళ్ళు చూసుకుంటారు కదా ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకుంటున్నారు తక్కువ రేట్ కదా సో అలాంటి నీకు బెటర్ ఆపర్చునిటీ అనమాట బట్ అన్ఫార్చునేట్లీ అన్ ఇన్ జనాలు ఏంటంటే వాటి బ్రాండ్లు చూసేసి ఇన్స్పైర్ అయ్యి కొని పెరిగిద్ది పెరిగిద్దని ఉంచుకుంటూ ఉంటారు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ చూసి తీసుకొచ్చేసి ట్రాప్ అవుతూ ఉంటారు అంటే స్టాక్ మార్కెట్ ఇది వండర్ఫుల్ ప్లేస్ అండి వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో బట్ వీళ్ళు అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళు తెలియని ఏరియాకి ఎంటర్ అయ్యి ట్రాప్ అవుతా అనమాట బట్ అదర్వైజ్ ఇట్స్ గుడ్ టు మేక్ దమ్ అండ్ అండ్ దీని మీద ఒక ఓవరాల్ వ్యూ బ్రీఫ్ గా మాకు ఇచ్చినందుకు సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి